హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ అప్డేట్స్. మన ఛానల్లో జెన్యున్గా పర్ఫెక్ట్గా వెదర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం కొనసాగుతుంది. సాధారణం కంటే చాలా చాలా తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనవరి 12 వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. సాయంకాలం 4 నుంచి చలి ప్రారంభించి తెల్లవారుజామున 10 వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు మరింత చల్లటి వాతావరణం ఉండనుంది. కొన్ని ప్రదేశాల్లో 5 నుంచి 12 డిగ్రీల వరకు పడిపోయే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈరోజు వర్షాలైతే లేవు. అరకు లోయల్లో చాలా చల్లటి వాతావరణం కమ్ముకుంటుంది. మొత్తం దక్షిణ భారతదేశంలోని అత్యంత చల్లటి ప్రాంతం ఇది. ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. 5 పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేసింది. చలిగాలులు పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇక తెలంగాణ వాతావరణం చూస్తే, తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 పాటు పొది వాతావరణంగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కానీ తెలంగాణలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో యెల్లో అలర్ట్ జారీ చేశారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ వెదర్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఎంబీ అప్డేట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.